నెక్స్ట్ కుంభరాశి. సో కుంభరాశి జాతకానికి సంబంధించి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వభాద్ర 1-2-3 పాదాలు, ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 4. సో విచిత్రంగా కుంభరాశి వారికి జన్మశని ప్రారంభమవుతున్నా కానీ మరి ఎందుకు సమస్యలు లేవు అంటే గురుబలం చాలా అనుకూలంగా ఉంది. సో శని ఏలినాటి శనిలో ఉన్నప్పటికీ కూడా, జన్మశనిలో ఉన్నప్పటికీ కూడా గురువు అనేటువంటిది చాలా గట్టిగా సపోర్ట్ చేస్తూ ఉన్నాడు ఉన్న దగ్గరికి. కాకపోతే మీకు ఒకటే ఒక ప్రాబ్లం ఏమిటంటే ధననష్టం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. ఏదో రకంగా డబ్బులు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి కుంభరాశి జాతకులకు కనిపిస్తూ ఉంది. అంటే మీ దగ్గర పనిచేసేటువంటి వాళ్లకు సంబంధించిన సమస్యల వల్లనో, లేకుంటే మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందుల వల్లనో, ఏదో ఒక రకంగా మాత్రం మీరు డబ్బు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. కానీ మనస్పర్ధలైనా గొడవలైనా ఏవైనా విజయం అనేటువంటిది మిమ్మల్ని వరించేటువంటి అవకాశం ఉంది. సో అసలు కుంభరాశి జాతకులు భయపడాల్సినటువంటి అవసరం లేదు. గురుబలం వల్ల చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. ఏలినాటి శని ఉన్నను గురుబలం అనేటువంటి అనుకూలత వల్ల చాలా వరకు 99% సమస్యల నుండి దూరంగా ఉంటారు. సో చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది ఈ సంవత్సరము. మరి రెమెడీ ఏం చేసుకోవాలి అంటే, గురువు బలం బాగానే ఉంది కాబట్టి శనికి సంబంధించి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైనటువంటి శని పూజ చేయించుకోవడం ద్వారా శనికి సంబంధించినటువంటి పీడ తొలగిపోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ కుంభరాశి. సో కుంభరాశి జాతకానికి సంబంధించి ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వభాద్ర 1-2-3 పాదాలు, ఆదాయం 5, వ్యయం 2, రాజపూజ్యం 5, అవమానం 4. సో విచిత్రంగా కుంభరాశి వారికి జన్మశని ప్రారంభమవుతున్నా కానీ మరి ఎందుకు సమస్యలు లేవు అంటే గురుబలం చాలా అనుకూలంగా ఉంది. సో శని ఏలినాటి శనిలో ఉన్నప్పటికీ కూడా, జన్మశనిలో ఉన్నప్పటికీ కూడా గురువు అనేటువంటిది చాలా గట్టిగా సపోర్ట్ చేస్తూ ఉన్నాడు ఉన్న దగ్గరికి. కాకపోతే మీకు ఒకటే ఒక ప్రాబ్లం ఏమిటంటే ధననష్టం అనేటువంటిది కనిపిస్తూ ఉంది. ఏదో రకంగా డబ్బులు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి కుంభరాశి జాతకులకు కనిపిస్తూ ఉంది. అంటే మీ దగ్గర పనిచేసేటువంటి వాళ్లకు సంబంధించిన సమస్యల వల్లనో, లేకుంటే మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆరోగ్యపరమైన ఇబ్బందుల వల్లనో, ఏదో ఒక రకంగా మాత్రం మీరు డబ్బు ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే ఇతరులతో మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంది. కానీ మనస్పర్ధలైనా గొడవలైనా ఏవైనా విజయం అనేటువంటిది మిమ్మల్ని వరించేటువంటి అవకాశం ఉంది. సో అసలు కుంభరాశి జాతకులు భయపడాల్సినటువంటి అవసరం లేదు. గురుబలం వల్ల చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది. ఏలినాటి శని ఉన్నను గురుబలం అనేటువంటి అనుకూలత వల్ల చాలా వరకు 99% సమస్యల నుండి దూరంగా ఉంటారు. సో చాలా అనుకూలంగా ఉండబోతా ఉంది ఈ సంవత్సరము. మరి రెమెడీ ఏం చేసుకోవాలి అంటే, గురువు బలం బాగానే ఉంది కాబట్టి శనికి సంబంధించి తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైనటువంటి శని పూజ చేయించుకోవడం ద్వారా శనికి సంబంధించినటువంటి పీడ తొలగిపోయేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది.